భాగ్యనగరంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో యువత పతంగులు ఎగరవేస్తూ కేరింతలు కొడుతున్నారు. రంగురంగుల పతంగులు ఎగరవేస్తూ సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కైట్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ సంక్రాంతిని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్న మంత్రి తలసానితో మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నగరంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటున్నాయి. సంక్రాంతి పండుగ అంటే గంగిరెద్దులు, గొబ్బెమ్మలు, హరిదాసులే కాదు, పతంగుల పండుగ కూడా. పూర్తిగా పతంగులు ఎగరేస్తూ నగరవాసులందరూ కూడా ఒకవైపు ఎంజాయ్ చేస్తుంటే, మంత్రి తలసాని కూడా పతంగులు ఎగరేస్తూ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం నక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో చూస్తున్నాం. మంత్రి తలసాని పతంగులు ఎగరేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మంత్రులు మాట్లాడడానికి తలసాని గారు ఉన్నారు. చెప్పండి సార్, మీరు కూడా పతంగులు ఎగరేస్తున్నారు, చిన్నప్పటి నుంచి ఇట్లా ఎంజాయ్మెంట్ ఉంటుందా? తప్పకుండా. అంటే తెలంగాణలో కానీ హైదరాబాద్ సిటీలో కానీ చిన్నతనం నుంచే, అంటే పతంగుల పండుగ అనేది దేశంలో అన్ని ప్రాంతాలలో జరిగినప్పుడు హైదరాబాద్ సిటీలో చాలా బ్రహ్మాండంగా జరుగుతుండే. అంటే మనకు సంక్రాంతి జనవరిలో వస్తే అక్టోబర్ నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే 3 నెలల ముందు నుంచే ఎక్కడ చూసినా పతంగుల పండుగ చాలా జోరుగా జరుగుతుండే, మీకు కూడా ఐడియా ఉంటుంది. అయితే సంక్రాంతి పండుగ అనేది గొప్ప పండుగ. అంటే రాష్ట్రంలో పాడి పంటలతోని రైతాంగం ప్రజలందరూ సంతోషంగా ఉండాలి ఒకవైపున, ఈ పండుగ వాతావరణం హైదరాబాద్ సిటీలో పతంగుల పండుగతోనే స్టార్ట్ అవుతుంది. అయితే కాలక్రమేణ ఏంటంటే వెస్ట్రన్ కల్చర్ వచ్చి మన కల్చర్ అంతా, మన ట్రెడిషన్, మన సాంప్రదాయాలు అన్నీ పోయినాయి. పేరెంట్స్కు రిక్వెస్ట్ ఏంటంటే పండుగని గొప్పగా చేసుకోవాలి. ఇప్పటికైనా మన పిల్లలకు చెప్పవలసినటువంటి అవసరం ఉంది, పండుగల్ని గొప్పగా చేసుకోవాలి. ఎందుకంటే దేశంలో, ప్రపంచంలో ఎవరికి లేని పండుగలన్నీ భారతదేశంలో మనకే ఉన్నాయి. ఆ పండుగల్ని ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే గొప్ప పండుగలు మనవి. ఆ పండుగల్ని మనం ఎంజాయ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సంక్రాంతి వచ్చిందంటే కుటుంబాలు అన్నీ ఒక దగ్గర ఉంటాయి. ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక దగ్గర, మరి మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకొని పిండి వంటలు చేసుకొని మంచిగా ఎంజాయ్ చేసుకునేటువంటి గొప్ప పండుగ ఇది. తప్పకుండా మన కల్చర్ని మనం ప్రమోట్ చేయవలసినటువంటి అవసరం. అంటే ప్రతి సంవత్సరం మీరు ఆంధ్రాకి వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటారు, ఈసారి ఇక్కడ చేస్తున్నారు, ఎట్లా స్పెషల్? వెళ్ళలే, అంతా కరోనా ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నది, ఈసారి వెళ్ళలేదు. ఈసారి మన వాళ్ళ మధ్యనే, మా ఫ్రెండ్స్, మన నాయకులు అందరి మధ్యలో చేసుకుందామనే ఉద్దేశంతో ఇక్కడ చేసుకుందాం. అంటే మామూలుగా తెలంగాణకు సంబంధించి అన్ని పండుగలలో మీ మార్క్ ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. డెఫినెట్ కదా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అన్ని పండుగల మధ్యలో పెరిగినటువంటి వ్యక్తిని, పండుగ గొప్పతనం ఏంది తెలిసిన వ్యక్తిని, కాబట్టి నేను అన్ని పండుగల్లో ఎంజాయ్ చేస్తాను. ఈ కరోనా నేపథ్యంలో నగరవాసులకు ఏం చెప్తారు? తప్పకుండా ప్రజలందరూ సేఫ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. రెండోది ఏంటంటే గవర్నమెంటు చెప్పినటువంటి జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే మనకు మాస్క్ కానీ, శానిటైజర్ కానీ, సోషల్ డిస్టెన్స్ కానీ, ఇవన్నీ పాటించవలసినటువంటి అవసరం ఉంది. ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ అయిపోయింది కాబట్టి బూస్టర్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాలి. సేమ్ టైం మనకున్నటువంటి కల్చర్ని మనం ప్రమోట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం మనం విజయం చూస్తున్నాం, మంత్రి తలసాని కూడా పతంగులు ఎగరేస్తూ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి అన్ని హైదరాబాద్ కల్చర్ అంటే పూర్తిగా ఎన్నో పండుగలకు పెట్టింది పేరు. పతంగుల పండుగను కూడా ప్రత్యేకంగా ఎంజాయ్ చేస్తున్నామని కూడా మంత్రి తలసాని చెప్తా ఉన్నారు. పూర్తిగా ఏదైతే ప్రాచీన సంస్కృతి రాజ్యం వెళ్తున్న ఈ తరుణంలో అన్ని పండుగలకు ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణ ప్రభుత్వంలో అన్ని పండుగలను ప్రత్యేకంగా జరుపుకుంటున్నామని చెప్పి మంత్రి తలసాని చెప్తా ఉన్నారు. అయితే పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ కూడా పతంగులు ఎగరవేస్తూ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మంత్రి తలసాని ఆధ్వర్యంలో నక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తిగా ఇక్కడ పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ కూడా పతంగులు ఎగరవేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. పూర్తిగా కాంక్రీట్ జంగలైన హైదరాబాద్ నగరంలో ఎక్కడ కూడా ఖాళీ స్థలాలు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో పీపుల్స్ ప్లాజా నక్లెస్ రోడ్లో ఉన్న ఖాళీ ప్రదేశంలో పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం మీద హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఎంతో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ నగరవాసులు తమ ప్రత్యేకతను జరుపుకుంటున్నారు. ఆఖరికి ప్రజాప్రతినిధులు, మంత్రి తలసాని లాంటి వాళ్ళు కూడా పతంగులు ఎగరేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కెమెరా శంకర్తో సత్యనారాయణ, టీవీ5 హైదరాబాద్. సంక్రాంతి పండుగ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా